हाय अंडी वेलकम बैक टू माय चैनल नमस्ते फूडीज़। ఈరోజు నేను నాటుకోడితో నిలవ పచ్చడి పక్కా కొలతతో చేయబోతున్నానండి। ఈ నాటుకోడి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది। నాటుకోడి ముక్క నోటికి తగులుతుంటే కొంచెం పుల్లపుల్లగా కొంచెం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్। నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన విధంగా చేశారంటే ఎవరికైనా నచ్చాల్సిందే। ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి దోసల్లోకి సాంబార్లోకి కలుపుకు తింటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్। ఈ పచ్చడి తిన్నవారికి ఖచ్చితంగా నచ్చుతుందండి। ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం పదండి। ముందుగా నాటుకోడి పెట్ట మాంసం 600 గ్రాములు తీసుకోవాలి। అలాగే అల్లం 60 గ్రాములు, ఆయిల్ 1/2 లీటరు, నిమ్మకాయలు ఈ సైజు 7 తీసుకోవాలి। వెల్లుల్లిపాయలు 7 లేదా 200 గ్రాములు తీసుకుని మసాలా పౌడర్ 3/4 కప్ లేదా 12 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి। కారం 1/2 కప్పు లేదా 6 టేబుల్ స్పూన్స్, ఉప్పు 1/4 కప్పు లేదా 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి। మసాలా పౌడర్ తయారు చేయ విధానం, ఒక దల్సర్ కడాయి తీసుకుని దానిలో ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర వీటన్నిటిని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకుని అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి। తయారీ విధానం, ముందుగా చికెన్ ముక్కలను ఈ సైజులో కట్ చేసుకుని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి అల్లం పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి బరకగా పేస్ట్ చేసుకోవాలి। ఈ పేస్ట్ను చికెన్ ముక్కలకు పట్టించి బాగా కలిపి 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి। ఆ గిన్నెపై మూత పెట్టి ఒక కుక్కర్లో పెట్టి మాంసం లేతగా ఉంటే 4 నుంచి 5 విజిల్స్, అదే గట్టిగా ఉంటే 5 నుంచి 6 విజిల్స్ వేయించుకోవాలి। ఇది విజిల్ వచ్చేలోపు మనం నిమ్మకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడుచుకుని దానిని సగానికి కట్ చేసుకుని ఒక గ్లాసులోకి రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి। కుక్కర్ చల్లారేలోపు వెల్లుల్లి రేకలు తీసుకుని వాటి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి। కుక్కర్ చల్లారిన తరువాత మూత తీసి చికెన్ గిన్నెను బయటకు తీసి స్టవ్ ఆన్ చేసి చికెన్ గిన్నెను స్టవ్ మీద పెట్టి దానిపై మూత పెట్టి హై టు మీడియం ఫ్లేమ్ మీద నీరు దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ దగ్గరికి ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి। ఇప్పుడు ఒక దల్సరి కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి దానిలో 2 కప్పులు ఆయిల్ వేసి అది వేడెక్కాక దీనిలో ఉడికించిన చికెన్ ముక్కలు వేసి హై టు మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు వేయించాలి। మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది। ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వెల్లుల్లి రేకలు 1 కప్పు వేసి 1 నిమిషం ఉడికించి 1/4 కప్పు సాల్ట్ వేసి బాగా కలపాలి। 10 నిమిషాలు హై టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి। వెల్లుల్లి రేకలు కొంచెం కలర్ మారిన తర్వాత మసాలా పౌడర్ 3/4 కప్పు వేసి బాగా కలిపి 5 నిమిషాలు ఉడికించాలి। దీనిలో 1/2 కప్పు కారం వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు ఉడికించి ఇప్పుడు 3/4 కప్ నిమ్మరసం వేసి బాగా కలిపి ఒకసారి టేస్ట్ చూసుకుని మీ రుచికి సరిపడగా ఏది సరిపోకపోతే అది వేసుకుని మరో 5 నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేయాలి। ఈ చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాలి చొరబడే సీసాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 నుంచి 4 నెలలు నిల్వ ఉంటుంది। అంతేనండి, ఈ పచ్చడి చేయడానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది। అలాగే ఈ పచ్చడికి నాటుకోడి పెట్టనే తీసుకోవాలి। ఈ పచ్చడి చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది। దీనికి నాన్ స్టిక్ కడాయిని వాడడం ఉత్తమం। కావాలంటే ఈ పచ్చడిని మీరు నార్మల్ చికెన్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే దానికి కుక్కర్లో పెట్టకుండా డైరెక్ట్గా గిన్నెలో వేసి ఉడికించుకోవాలి। అంతేనండి, ఎంతో టేస్టీ యమ్మీ చికెన్ పచ్చడి। ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం మన నమస్తే ఫుడ్డీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। బై ద బై, ఈ రెసిపీని చదువుతూ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో వివరంగా రాయడం జరిగింది, అది చూస్తూ చేసుకోండి ఫ్రెండ్స్।